అర్హత గల ప్రతి పౌరునికి అందుబాటులో న్యాయం ఉంటుందని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి ఐ కరుణ్ కుమార్ అన్నారు. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించే కార్యక్రమంలో భాగంగా చిత్తూరు జిల్లా టవర్ క్లాక్ సెంటర్ నుంచి బైపాస్ రోడ్డు వరకు విద్యార్థులు అధికారులతో కలిసి ర్యాలీ నిర్వహించి మానవహరం ఏర్పాటు చేశారు. అనంతరం ఏపీఎస్ఆర్టీసీ బస్ స్టాండ్, పీసీఎన్ ఉన్నత పాఠశాల, పోలీస్ స్టేషన్, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, పోస్టాఫీసు, సిరీడ్స్ బదిరుల పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల, వశిష్ట విద్యాలయ, వైట్ హౌస్, గార్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. అనంతరం బార్ అసోసియేషన్, ప్యానల్ లాయర్స్, రిమాండ్ అడ్వకేట్స్, లీగల్ ఎయిడ్స్ కౌన్సిల్, తహసీల్దార్, ఎంపీడీఓ, మున్సిపల్ కమిషనర్, బ్యాంకు అధికారులతో సమావేశమయ్యారు. అందరికీ నమస్కారం. ఇక్కడ చేసినటువంటి అధికారులందరికీ కూడా నమస్కారాలు. ఈ రోజున 75 సంవత్సరాల మరి స్వాతంత్ర ఫలాన్ని ప్రజలందరికీ కూడా అందించాలని గౌరవ సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈ విధమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నాం. అంటే న్యాయ సేవలు అన్నవి ప్రజల్లో చేరాలంటే ఈ విధమైనటువంటి కార్యక్రమాల అవసరాన్ని భావించి, అంటే న్యాయ సేవలు అంటే ఒక్క కోర్టుకు మాత్రమే పరిమితం కాదు, కోర్టు బయట కూడా న్యాయమూర్తులు, న్యాయవాదులు, అధికారులు అందరూ కూడా వచ్చి ప్రజలకు సేవ చేయాలన్న ఒక గొప్ప దృక్పథంతో రాజ్యాంగ ఫలాలు ప్రతి ఒక్కరికి చేరాలన్న ఒక కాంక్షతో ఈ కార్యక్రమాన్ని మేము చాలా ఉద్యూతంగా చేస్తున్నాం. ఈ రోజు వరకు ఎన్నో వేల కార్యక్రమాలు చేసాం, ఎన్నో లక్షల మందికి ఈ యొక్క అవేర్నెస్ కార్యక్రమాన్ని మేము కల్పించాం. ఈ రోజున నగిరిలో అంటే అత్యంత మరి ఇక్కడ చాలా తెలుగు అండ్ తమిళ సంస్కృతి రెండు ఉన్న ఈ ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి చాలా సంతోషం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాలు ఏవైతే చేస్తున్నావు అన్నీ కూడా జయప్రదం చేయాల్సిందిగా నేను కోరుకుంటూ నమస్కారం.